కీర్తన గ్రంథం తీసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము విలువైనది కనుక వాటిని మనము ఎరిగిన వారై ముందున్న వాటి మీదనే మీ దృష్టి కలిగి ఉండండి. వెనక ఉన్నవి మరసి ముందున్న వాటి మీదనే దృష్టి కలిగి నడుచుకునండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక మనకిచ్చిన ఆయుష్కాలంలో మనము దేవుని సన్నిధిని కలిగి ఉన్నాం. ఈరోజు దేవుడు మనలను భయంకరమైన వైరస్ నుంచి ఈ భూమి మీద అనేకులు ఆశ కలిగిన వారందరూ కూడా వారి ఆశలన్నీ నిరాశలైపోయి అంటే ఏ అర్హత లేని మనలను కాపాడి ఆయన సన్నిధిలో చేర్చి సజీవులుగా నిలబెట్టున్నాడు అంటే జ్ఞానము కలిగిన వారిగా నడుచుకొనండి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్ల కీర్తన గ్రంథం తీసుకుందాం. చూడండి 72:12 వాక్యాన్ని తీసుకుందాం. చూడండి, దరిద్రుడు మొరపెట్టగా అతడు వారిని విడిపించెను, దీనులను నిరాధారులను అతడు విడిపించును, నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణమును అతడు రక్షిస్తాడు. మన దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు చెప్పండి? దరిద్రులను మరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరపరాధులను అతడు విడిపించును, నిరుపేదలను బీదలను అతడు కనికరించును, బీదల ప్రాణమును అతడు రక్షించును. చాలండి, బీదల ప్రాణాలు ఆయన స్వాస్యము ఎవరు అంటే ఈ లోకములో దేవుని సన్నిధిలో దీనత్వం కలిగిన వారు. ఈ లోకములో దరిద్రులుగా ఉన్నవారు, బీదలుగా ఉన్నవారు, ఏ ఆదరణ లేని వారికి నేను ఆదరణగా ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. ఈ లోకములో ఎవరి పక్షాన దేవుడు ఉన్నాడు చెప్పండి? బీదల పక్షాన. నేను దరిద్రుడను, నేను బలహీనుడను, నేను దేవుని సన్నిధిలోనికి రావటానికి కూడా తగినవాడని కాను అని తన పాపముల విషయము పశ్చాత్తాపపడిన వారి పక్షాన నేను ఉన్నాను అంటున్నాడు. తన పాపములను కప్పుకున్న వారి దగ్గర కాదు, వాటిని ఒప్పుకొని విడిసిపెట్టిన వారి యొద్ద నేను ఉన్నాను. వారిని కాపాడతాను, వారి మొర వింటాను, వారికి సహాయం చేస్తాను, వారిని ఏ స్థితిలో ఉన్నా విడిపించడానికే నేను సమీపముగా ఉన్న దేవుడను. వారిని ఏ రీతిగా ఈ శ్రమల పాలయ్యారో, ఏ రీతిగా ఈ లోక అధికారి వారిని దరిద్రులుగా చేశాడో, ఈ లోక అధికారి యొక్క చేతిలో నుండి వారిని విడిపించి వారి మీకు తీర్పు తీర్చి నా బిడ్డల పక్షాన నేను నిలబడతాను అని దేవుడు ఈ లోకంలో వాగ్దానం చేశాడు. కనుక నేను ధనవంతులను పిలవరాలేదు. ఎవరిని పిలవచ్చాను చెప్పండి? నేను దరిద్రులను పిలవ వచ్చాను, బీదలతో ఉండటానికి, ఆదరణ లేని వారు. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు నిరుపేదల పక్షాన ఆయన నిలబడటానికి వచ్చాడు. అనేకులు యేసు ప్రభువారిని చూసి మరి ఎందుకయ్యా నీవు అలాంటి వారితో తిరుగుతున్నావు అని అడిగితే, నేను నీతిమంతులను ధనవంతులను పిలవ రాలేదు, నేను బాధపడేవారిని, నిరుపేదలను, మొరలు, ఎందుకంటే దీన స్థితిలో నలిగిపోయిన వారి కొరకే నేను వారితో కలిసి జీవించటానికి లోకానికి వచ్చి ఉన్నాను. దేవుని నివాసం ఇప్పుడు మనుష్యులతో కూడా ఉన్నది అని రుజువు చేయటానికి ఈ లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 15:14 చూడండి. ఆదికాండము వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టెదరు, వీరు ఎవరికి దాసులగుదురు,
వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చదను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వారు వచ్చెదరు. దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ మొదటి వచనంలో చూసినప్పుడు అక్కడ అబ్రహాము దర్శనము ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి మొదటి వాక్యం చూడండి. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామును దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెమను, నీ బహుమానమును అత్యధికమైన అత్యధికమగునని చెప్తున్నాడు. ఇదిగో నీ బహుమానము అత్యధికమగును, నీవు నాకు కేడెమును బహుమానమునై ఉన్నావు. ఇదిగో అబ్రహామా, నేను నిన్ను పిలిచి ఉన్న నా పిలుపుకు లోబడి నా చిత్తములో నీవు జీవిస్తున్నావు, కనుక నీవు నాకు బహు మానము. ఈ లోకములో ఉన్న మనుషులందరికన్నా కూడా నీవు నాకు బహుమానము, బహు కేడెమునై ఉన్నావు. నేను నిన్ను ఏం చేస్తానంటున్నాడు చెప్పండి. అక్కడ అత్యధికముగా నేను నిన్ను హెచ్చించెదను. అక్కడ దేవుడే ఉన్నారు చెప్పండి. నీ బహుమానాన్ని నేను అత్యధికముగా అత్యధికమగుతుంది. నీ బహుమానాన్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాను. నీ సంతానము ఈ భూమి మీద విస్తరేణుల వలె విస్తరింపచేసి నేను నీకు ఇచ్చిన బహుమానాన్ని అత్యధికముగా చేసి దాని మీద ఎవరైతే ఈ లోక అధికారి యొక్క మరి ఒకవేళ శ్రమ పెట్టినా సరే ఈ లోక అధికారి వారిని శ్రమ పెట్టి బాధలు పెట్టి వేదన చేసినా సరే దేవుడు అంటున్నాడు వారికి తీర్పు తీర్చి అక్కడి నుండి నీ బిడ్డలకు నేను ఏం చేస్తాను చెప్పండి, అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలగజేస్తా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ. ఇదిగో అక్కడ మరి 14 వచనంలో మనం చదువుకున్నాం కదా, వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టెదరు, వీరు ఎవరికి దాసులగుదరు, ఆ జనానికి నేనే తీర్పు తీరుస్తాను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. ఏ జనమునకు దాసులవుతారు? ఇదిగో నేను నీకు సంతానమిస్తున్నా, నీ సంతానాన్ని నేను బహుగా ఆశీర్వదిస్తున్నా. నీవు నాకు ఖేడెము, నేను నీకు బహుమానమిస్తున్నా, కనుక ఈ భూమి మీద నీ సంతానము ఎలా ఉంటుంది చెప్పండి, విస్తరేణుల వలె విస్తరింపజేస్తా. నీ బహుమానాన్ని ఈ భూమి మీద ఏ నామములో ఎన్నడూ చూడని శక్తిని నీ కుటుంబానికి నీ యొక్క సంతానానికి ఇస్తా అని దేవుడే వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన నిజంగా అప్పటికీ ఆయన కుమారుడు పుట్టాడంటారా చెప్పండి, పుట్టలేదు. పుట్టకపోయినా వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను పిలిచి ఉన్నా నీవు నా మాటకు వినయ విధేయత కలిగి ఉన్నావు, నా మాటను బట్టి నడుచుకుంటున్నావు, ఏ ఒక్క విషయంలో కూడా నేను నిన్ను మరి ఎన్నడూ కూడా తప్పు పట్టని మార్గాలలో నీవు నడుస్తున్నావు, నీవు నాకు బహు కేడెమును ఏమై ఉన్నారు చెప్పండి, నీ బహుమానము అత్యధికమగునని దేవుడు దర్శనము ద్వారా దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు పిలిచిన ప్రజలు, దేవుని చేత నడిపించబడేవారు, దేవుని చిత్తములో నిలబడిన వారి బహుమానము ఈ భూమి మీద అత్యధికమవుతుందంట. ఏ మనుషులు కూడా దాన్ని పాడు చేయటానికి, ఈ లోక అధికారి పాడు చేయటానికి ఎవరికీ కూడా శక్తి సాలనే
సాలదు వారికి నేను తీర్పు తీరుస్తా ఎవరైనా ఒకవేళ మీ మీద అధికారము చెలాయిస్తే ఎవరు మీ మీద ఎవరైనా మిమ్మల్ని బాధపెడితే వారికి తీర్పు తీర్చి మిమ్ములను నేను ధనవంతులుగా చేస్తా అని దేవుడే వాగ్దానం చేస్తున్నాడండి సామాన్యమైన విషయం కాదు తాను మాట ఇచ్చి ఇన్నెన్నడూ కూడా మాట తప్పని దేవుడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వాక్యాన్ని చూడండి అక్కడే నిర్గమకాండము 12 40 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినది ఏమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి పోయిరు అక్కడ చూడండి అదే వాక్యాన్ని అక్కడ 35 చూడండి ఎలా బయలుదేరిరు ఇశ్రాయేలీయులు మోషే యొక్క మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగ చేసెను కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లా వారు ఐగుప్తీయులందరినీ కూడా వారు దోచుకున్నారంట అప్పటి వరకు ఐగుప్తీయులు ఏం చేశారు చెప్పండి 430 సంవత్సరాలు బానిసలుగా వాడుకున్నారు వారు తినడానికే తిండి సరిగా పెట్టేవారు కాదు వారి పనులన్నీ చేపించుకునేవారు వారు ఎంతగానో ఐగుప్తు దేశాన్ని మరి ఎంతగానో వీరు బానిసత్వం ద్వారా అనేకమైన పనులు చేపించి వారు కోటలే కట్టించుకున్నారా వారి పట్టణాలే కట్టించుకున్నారా అలాగే ఐగుప్తులో అనేక పట్టణాలన్నీ కూడా ఇశ్రాయేలీయుల కష్టముతో కట్టబడి ఉన్నాయి ఆ పట్టణాలన్నీ కూడా ఇప్పుడు వారు కట్టినవన్నీ కూడా ఇప్పుడు టూరిజం ద్వారా మనం ఇజ్రాయిల్ దేశం వెళ్తే ఇవన్నీ కొన్ని కొన్ని చూడొచ్చు మనం అవన్నీ కూడా వారు కట్టిన కట్టడాలన్నీ ఇప్పటికీ కొన్ని స్టాండర్డ్గానే ఉన్నాయి కనుక దేవుడు అలాంటి ఒక నగరాన్ని దేవుడు ఎందుకంటే దేవుని ప్రజల మధ్యలో ఆయన స్వాస్యము ఎంత శక్తివంతమైనదో దేవుని ప్రజలు ఎందుకంటే దేవుడి చేత వాగ్దానము పొందిన ప్రజలు ఎంత శక్తివంతులో వారు చేసిన పనులన్నింటినీ కూడా మనం చూడటానికి అలాగే శక్తివంతమైన దేవుడు వారికి తీర్పు ప్రకటించి తీర్పు తీర్చిన ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఈ రోజుకి కూడా స్పష్టంగా మనం కనులారా చూడొచ్చు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ ప్రాంతంలో దేవుని యొక్క మరి జ్ఞాపకాలన్నీ కూడా మన కొరకు చూపిస్తున్నాడు ఇశ్రాయేలు పక్షాన పోరాడి వారిని ఎందుకంటే దేవుడు వారికి ఒక విజయాన్ని ఇచ్చి ఆ బానిసత్వం నుంచి వారికి విడుదల చేసి వారి స్వాస్యాన్ని ఇశ్రాయేలు స్వాస్యాన్ని ఈ భూమి అంతా కూడా విస్తారమగునట్లుగా దేవుడు వారికి అక్కడ న్యాయము చేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకని 430 సంవత్సరాలకి వారిని విడిపించి ఆయన అబ్రహాముతో మాట్లాడిన రీతిగా ఆయన సంతానాన్ని విస్తరింపచేసి ఈ భూమి మీదే ఆయన ప్రజల మీద ఎవరైతే మరి ఇది అత్యధికంగా శ్రమల పాలు చేశారో వారికి కఠినమైన తీర్పును ఆయన తీర్చాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుని ప్రజల మీద దేవుని బిడ్డల మీద ఎవరు కూడా అంతగా ఎందుకంటే తీర్పు తీర్చటం కానీ ఒకవేళ వారితో పోరాడటం కానీ నాకు తెలిసినంత వరకు వారికి క్షేమము కాదు వారి జీవితంలో ఎందుకంటే ఎప్పుడైనా నష్టపోక తప్పదు దేవునికి స్తోత్రము
హల్లెలూయా. కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి. దానియేలు గ్రంథములో 6:24 నీతిమంతుడైన దానియేలు మీద అనేక మంది నిందలు మోపి ఆయనను శ్రమల పాలు చేసి సింహాల బోనులో వేసినప్పుడు దేవుడు వారికి అక్కడ తీర్పు ప్రకటించాడంట. చూడండి, రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గృహలో వారిని పడదోసిరి. అమ్మా, వారిని వారి యొక్క కుమారులను వారి భార్యలను కూడా పడదోసిరి. వారు ఆ గృహ అడుగునకు రాకక మునిపి సింహముల పాలయ్యారంట. సింహము వారి ఎముకల సహితము పగలగొట్టి కొరికి వేసిందంట. దానియేలు మీద, నీతిమంతుడైన దానియేలు, అతని మీద ఏ నేరమైనా దొరుకుతుందా అని 120 మంది, ఒక ఎందుకంటే ఒక రోజు రెండు రోజులు కాదు, సంవత్సరాలు తరబడి అతని మీద ఏదో ఒక నేరములు అతనిని పట్టుకోవాలని ఆలోచన చేసిన ఆయనలో ఏ తప్పిదము కూడా వారు కనుగొనలేకపోయారు. నీతిమంతుడైన దానియేలు దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేసి అతనికి మరి ఉద్యోగస్తుడిగా ఉండి కూడా రాజ్యాంగంలో కరెక్ట్గా వెళతాడు. అలాగే రాజ్యాంగ పరిస్థితులు అన్నీ కూడా మరి ఏ పని చేయాలో ఖచ్చితంగా సమయము ప్రకారంగా వెళ్ళి కావాలంటే ఇంకా సమయాన్ని ముందుగానే ఇంకా కొంత సమయం చేస్తాడు. కానీ ఏనాడు కూడా ఏ క్షణము కూడా మరి ఆయనని ఎమ్మడించి తప్పులు పట్టుకోవాలనుకున్న శత్రువులకు ఏ విషయంలో కూడా దానియేలు చిన్న విషయంలో కూడా తప్పిదము పట్టుకోలేకపోయారు. కనుక దానియేలును నేరం మోపాలని, ఆయనను ఏదో ఒక విధంగా పట్టుకోవాలని, ఆయన పక్కనున్న వారందరూ అబద్ధికులు, మోసగాళ్ళు, అలాగే లంచగొండులు, రకరకాలైన మనుషులు, అలాంటి వారి మధ్యలో దానియేలు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. దేవుని సన్నిధిలో యథార్థతగా బతికాడు. కానీ దానియేలు బ్రతికిన ఆ జీవితము దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రవక్తంతో ఉన్నాడు. కనుక దానియేలు మీద అనేక మంది నేరం మోపి సింహాల పాలు చేసిన దేవుడే ఆ దానియేలుతో ఉండి ఏం చేశాడు చెప్పండి, దానియేలును కాపాడాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆ విషయాన్ని తెలుసుకున్న రాజు ఏం చేశాడు చెప్పండి, నీతిమంతుడైన దానియేలు మీద ఇంత నేరం మోపుతారా అని చెప్పి వారిని తీర్పు తీర్చి వారిని ఏం చేశాడు చెప్పండి, సింహాల బోనులో పడవేశాడు. దేవునికి స్తోత్రము. అలాగే సింహాలు ఏం చేసినాయి చెప్పండి, దానియేలును ఊరికినే దగ్గర కూడా వెళ్ళాయి. నీతిమంతుడైన దానియేలు దగ్గరకు వెళ్ళలేకపోయినాయి. ఎందుకంటే దేవుని దూత దానియేలు చుట్టూ రక్షణగా ఉన్నాడు. కనుకని దానియేలు దగ్గరకు వెళ్ళలేకపోయి, అలాగే దానియేలు బయటికి రాగానే ఆయన మీద నేరం మోపి ఆయన చిత్రహింసలు చేసిన మనుషులను లోపల పడగానే ఎముకలతో సహా పగల కొరికిని అంట. దేవునికి స్తోత్రము. అలాగే వారి అందరినీ కూడా, వారి పిల్లలు, భార్యలు అందరూ కూడా, వాళ్ళు వారు చేసిన ఆ తప్పు పనికి కుటుంబాలన్నీ కూడా అక్కడ భయంకరమైన తీర్పుకు గురి అయిపోయినాయి. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుని సన్నిధిలో మనం, దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో నిష్కపటంగా జీవించినప్పుడు నీతిమంతులకు కలుగు ఆపతలు అనేకము, వాటన్నిటిలో నుండి యెహోవాయే కాపాడతాడు, వారికి తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే నీతిమంతుల పక్షానుండి, ఎందుకంటే నీతిమంతుల పక్షాన నేను ఉన్నాను అని ఈ లోకంలో ఆది నుండి చెప్తున్నాడు ఆయన. ఆది నుండి కూడా ఈ రోజుకి కూడా మాట తప్పని దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారి వందనాలు. మీ అందరికీ నా వందనాలు అండి. నా పేరు రిప్కా. నేను 2016 వచ్చాను. అమ్మ వస్తుంది కదా అని నార్మల్గా వచ్చానండి. తెలుగు అస్సలు రాదు, చదవడం రాయడం అస్సలు రాదండి. నేను 10th పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు.
గొప్ప రీతిలో 8 పాయింట్స్ వచ్చాయి. ఏదో ఆడుకుంటా రాసుకున్న ఎగ్జామ్ అది. 8 పాయింట్స్తో పాస్ చేశారు. కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి. కానీ గొప్ప రీతిలో దేవుడు మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఈ సన్నిధిలో కూర్చోబెట్టాడు. నేను ఇంటర్ 1 ఇయర్కి అసలు కాలేజ్కి వెళ్ళినట్టు కూడా తెలియదు. 1 మంత్కి 1 వీక్ మాత్రమే కాలేజ్కి వెళ్ళాను. అసలు పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు. కానీ 8.5 వచ్చాయండి ఇంటర్లో. కానీ ఈ సన్నిధిలో చాలామంది నన్ను అన్నారు, మీ అమ్మాయి యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ అని. చాలా బాధపడేవాళ్ళు. ఇంట్లో అమ్మ అసలు చదువు రీతిగా బాగా ఏడ్చేదనమాట. మా అమ్మాయి ఇట్లాగా యావరేజ్ అన్నారే ఎట్లా మా అమ్మాయిని అనేసి. కానీ దేవుడు గొప్ప రీతిలో MBA చదవడానికి నాకు వైజాగ్లో సీట్ ఇచ్చాడండి. నేను అనుకోలేదు అసలు ఐసెట్ నేను రాస్తాను, నేను పాస్ అవుతాను, ఫ్రీ సీట్ వస్తుందని నేను అనుకోలేదు. కానీ గొప్ప రీతిలో కార్యం చేశాడండి. దాన్ని బట్టి దేవునికి వందనాలండి. నాకు 2019లో ఐ ప్రాబ్లం ఉన్నింది. సైట్ రోజు ఇంక్రీజ్ అయిపోతుంది కానీ కాన్స్టెంట్ అయితే అవ్వలేదు. రోజు ప్రేయర్ ఆయిల్ వేసుకొని పడుకునేదాన్ని. 2 మంత్స్ తర్వాత చెకప్కి వెళ్ళాను, కాన్స్టెంట్ అని వచ్చింది. కాంటాక్ట్ లెన్స్ వేసుకోవచ్చు అని వచ్చిందండి. దాన్ని బట్టి దేవునికి వందనాలండి. దేవునికి వందనాలు. హై గారికి, అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. మన సన్నిధిలోనే ఎంతోమంది మా పాపను, మీ పాప యావరేజ్ అమ్మాయి అని అన్నాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు లేరనుకోండి, అయినా సరే మనుషులు చిన్న చూపు చూసినా దేవుడు ఎన్నడు చిన్న చూపు చూడండి. అసలు మేము చదివిస్తాము అనే, అసలు మా పరిస్థితులను బట్టి అమ్మాయిని మేము చదివించగలమా అనుకున్నాము. కానీ దేవుడే నడిపిస్తున్నాడు. కేవలం అమ్మగారు అయ్యగారు చేసే ప్రార్థన, ఈ సంఘంలో మీరందరూ చేసే, మా కుటుంబం కోసం చేసే ప్రార్థన బలాన్ని బట్టే కానీ మమ్మల్ని బట్టి అయితే కాదండి. మేమైతే ఎన్నిక లేని వాళ్ళం. దేవుడు ఐసెట్లో మంచి ర్యాంక్ ఇచ్చాడు, వైజాగ్లో ఫ్రీ సీట్ వచ్చింది మా అమ్మాయికి. మనుషులందరూ మనల్ని చిన్న చూపు చూస్తారేమో కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడి మీద విశ్వాసం కలిగి మేము ఈ సన్నిధికి, కేవలం మేము సన్నిధికి నడుస్తున్నామంటే అసలు అమ్మగారు ప్రేమను బట్టే. నేనైతే అసలు దేవుడు అంటే తెలియదు, అలాంటి రీతిలో నేను ఇక్కడికి వచ్చాను. అమ్మగారు పలకరింపు, వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళ ఆదరణ బట్టి మేము ఈ సన్నిధికి నడిచాము. ఈరోజు నా అనుకోని రీతిలో మా పాప చదువుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. నా కుటుంబం కోసం మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. దేవునికి వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. నేను ఎలక్షన్ టైంలో, నేను ఆ ఎలక్షన్ అయిన తెల్లారులే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయి ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర. అప్పుడే నేను అయిపోయానని చాలా బాధపడ్డాను. మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలోనే పోతుంది. నేను అయ్యగారికి చెప్పాను. చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చమ్మ గుండెకి. మరి బలహీనంగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసిద్ది కదా, దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చు అని అయ్యగారు చెప్పారు. చెప్పినప్పుడు నాకు నిజంగా భయం వేసింది. భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను. తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు, బ్లడ్ కొంచెం చిక్కబడుతుందమ్మా, ఏమి లేదు, టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నారు. అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది, ఉండి ఉండి వస్తూ ఉండేదన్నమాట. చాలా భయం వేసేది. నేను ప్రార్థన చేసుకునేదాన్ని. మరి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళా తగ్గలేదా అలాగ ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్న కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.